వరుసగా హిట్ మూవీస్ తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాలి అనుకున్నారు. కానీ దువ్వాడ జగన్నాథం నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నెగటివ్ టాక్ వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో బాగానే దున్నేశాడు. కానీ తెలుగుతో పాటు మలయాళంలోనూ తెగ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఎన్ఆర్ఐలను మాత్రం ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లు కీలకంగా మారాయి. అందుకే అల్లు అర్జున్ తో పాటు సినిమా టీం కూడా యుఎస్ లో డీజే ను బాగానే ప్రమోట్ చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. మన దగ్గర ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే కనిపిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అంతా బానే ఉంది. కానీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అన్యాయం అయిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ డీజే వసూళ్లు ఆశాజనకంగా లేవు. ప్రీమియర్లకు రెస్పాన్స్ బానే కనిపించింది. తొలి రోజు ఓకే, కానీ తర్వాత పరిస్థితి తలకిందులైంది. నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోవటంతో అక్కడ ఆశించిన వసూళ్లు రాలేదు. దీంతో అక్కడ బయ్యర్లందరికీ 4 కోట్లు నష్టం వచ్చిందంట. ఈ చిత్రానికి ఉన్న హైప్ చూసుకుని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 9 కోట్ల పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు చూస్తే షేర్ 5 కోట్లకు మించేలా లేదు. 4 కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు. అమెరికాలో వచ్చే వసూళ్లలో సగానికి సగం ఖర్చులు పన్నుల రూపంలో పోతాయి. షేర్ 50% వస్తోంది. ఫుల్ రన్ లో గ్రాస్ 10 కోట్ల లోపే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. క్లాస్ గా డిఫరెంట్ గా ఉండే సినిమాల్ని ఇష్టపడే ఓవర్సీస్ ఆడియన్స్ కి రొటీన్ మసాలా అయిన డీజే రుచించినట్టుగా అనిపించడం లేదు. ఇక్కడ ఓవర్సీస్ సంగతి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం డీజే లాభాల పంట పండించడంతో నిర్మాత దిల్ రాజు తో పాటు బయ్యర్లు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటు బన్నీ ఇమేజ్ తగ్గకుండా కలెక్షన్ల వర్షం కురిపించినందుకు బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ ఖుషి అయిపోతున్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.